సభా సంప్రదాయాలు, నిబంధనలపై పుస్తకాలను ప్రతి సభ్యుడు క్షుణ్ణంగా చదవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏపీ సీఎం జగన్ సూచించారు. అమరావతిలోని అసెంబ్లీ హాలులో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణా తరగతుల ప్రారంభం సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఏ విషయాలపై ఎవరెవరు మాట్లాడాలని అనుకుంటున్నారో ఆయా పార్టీల శాసనసభ వ్యవహారాల ఇన్ఛార్జీలకు సమాచారం ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. అసెంబ్లీలో ఒక సబ్జెక్టుపై మాట్లాడేటప్పుడు పూర్తిగా ప్రిపేర్ అయి రావాలన్నారు. అసెంబ్లీలో మాట్లాడే ప్రతి స్పీచ్ విజయవంతం కావడం అన్నది మనం ఎంతగా సిద్ధం అయి వచ్చామో అనే దానిపైన ఆధారపడి ఉంటుందన్నారు సీఎం. నేచర్ పెద్దది కదా, మన పరిస్థితి పెద్దది కదా, మనం చేయెత్తితే ఆటోమేటిక్లీ స్పీకర్ మనకు మన వైపు చూసి మనకి ఇవ్వాల్సిందే కదా అని చెప్పి మనం పొరపాటు పడతాం. ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే మన స్టేచర్ ఎంత పెద్దదైనా కూడా సబ్జెక్ట్ మీద మనకు ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్న సబ్జెక్ట్ అయినా కూడా మనం చేయి పైకి ఎత్తితే స్పీకర్ మనకు అవకాశం ఇవ్వకపోవచ్చు. ఎందుకనంటే పాపం తన తప్పు కూడా కాదు. కారణం ఏంటంటే ముందుగానే ఆ పలాని సబ్జెక్టు మీద పలాని వాళ్ళు మాట్లాడతారు అని చెప్పి మనం ముందుగానే లిస్ట్ ఇచ్చింటాం. ఆ లిస్ట్ ప్రకారమే స్పీకర్ గారు దాన్ని ప్రవేశ దానికి అనుమతిస్తారు.